గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సర్దార్ ఖాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2014 నుండి 2019లో మీరు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించడం తప్ప అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సర్దార్ ఖాన్ మాట్లాడుతూ, దేశంలోనే అందులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వేల సంఖ్యలో భూసేకరణ చట్టం పేరుతో గతంలో గరీబ్ హటావో అనే పథకాలు అమలు చేసి భూమి లేని నిరుపేదలకు 2 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు ఉచిత భూ పంపిణీ చేస్తే మీ తెలంగాణ ప్రభుత్వం తనకు ఇష్టానురాజ్యంగా లాక్కొని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈరోజు గజ్వేల్ రాజకీయ పరిషత్ చూస్తుంటే చాలా విచిత్రంగా నడుస్తుంది. దయ్యాలు వేదాలు వస్తున్నాయి. గతంలో వారు ఆ విధంగా రామరాజు ఉండి ఈరోజు ఇతరులు ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించండి. అధికార పార్టీ చేసే తప్పులను ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం సహజమేది. అలాంటి ప్రశ్నించే గొంతును రొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆవాకులు సేవకులు పేరుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ గజ్వేల్ ప్రజలు గమనిస్తున్నారు. మీరంటే చాలా గౌరవం ఉంది. మీ యొక్క శ్రేష్టలతోటి మీరిచ్చే ప్రకటనలతోటి ప్రజల్లో మీ మీద అసహ్యత పుడుతుందని ఆ నాయకుడికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో పలానా సాగర్ని అడుగుకున్నది ఎవరు, ఎందుకు అడుగుకున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రజల కొరక, మీ స్వార్థం కొరక అని. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మల్లన్న సాగర్ కొండకొచ్చమ్మ బాధితులకు అడ్డ కొరకు కొట్లాడడం జరిగింది. అందులో ఒక ప్రతిపక్ష నాయకునిగా నువ్వు మాకు సహకరించడం జరిగింది. అప్పుడైతే నువ్వు స్వార్థానికి పనిచేసినావా లేదా ప్రజల కొరకు పనిచేసినావా మాకు తెలియదు. ప్రజా సమస్యలని మేము ముందుకొచ్చి నీకు సంఘీభావంతో పనిచేయడం జరిగింది. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు మల్లన్న సాగర్ బాధితుల కొరకు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొండపోచమ్మలో పోస్టే ఉండగా పనులు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి గారు ఒక డిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఈరోజు ప్రశ్నిస్తే ఈరోజు వాళ్ళ స్వార్థం పూర్వకాన్ని ప్రశ్నించడానికి నిజంగా మనసులో ఒప్పిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రాజకీయం అనేది ప్రజలతోటి చెలగాటం ఆడాల్సిన అవసరం లేదు. ప్రజల కొరకు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రజల కొరకు కొట్లాడే నాయకులను ప్రజలు గమనిస్తారు. ఏదో మీ స్వార్థాల కొరకు పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వానికి చూడాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రజల కొరకు కొట్లాడితే మీకు ఒక నాయకుడిగా ప్రజలు నిలిపిస్తారు తప్ప ఒక ప్రభుత్వానికి చూపితే మాత్రం ప్రజలు అసహించుకుంటారని తెలియజేస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నగారు గత 4 రోజులుగా ఆమరణ నిరాధ చేస్తుండ్రు. ఎందుకంటే మీరు మొన్న చూశారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మామిడాల గ్రామానికి చెందిన ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మరి అక్కడికి హాస్పిటల్ దగ్గర తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మరి నర్సారెడ్డి గారు కానీ మరి మేము కానీ అక్కడ పోయి పరామర్శించకపోతే మమ్మల్ని అకారణంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి డీసీఎంలో ఎత్తేసి మన ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని చూడకుండా మరి డీసీఎంలో ఎత్తేసిన పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి దౌదా పరిషత్ నుంచి మరి సాయంత్రం 5 గంటలకు మరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఆమంది దాడి చేస్తుండ్రు. మొన్న అరెస్ట్ చేసినట్టు కూడా ఈరోజు యశోధర కూడా ఇప్పటికి కూడా దీక్ష చేస్తుండ్రు. మరి ప్రభుత్వము మరి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయిన మరి చంద్రశేఖరరావు గారు మరి దీని మీద ఎటువంటి మరి చర్యలు తీసుకుంటూ జరిగింది మడిచుకుంటున్నారు. మరి మొన్న చూశాము ఆమరణ నిరాధీ భగ్నం చేసి మరి ఎంత దౌర్జన్యం అంటే మహిళలు అని చూడకుండా కూడా పోలీసులు మరి వారి బిడ్డను కానీ వారి భార్య కానీ మరి ఇంట్లో ఉన్న మహిళలను కూడా మరి చింతపడడం జరిగింది. వాళ్ళ బిడ్డ కూడా చెయ్యి మరి ఫ్రాక్చర్ అయింది. మరి ఇటువంటి పరిస్థితి మరి మాట్లాడే హక్కు లేకపోతే ఎట్లా? మరి గతంలో కూడా